సుఖీభవ ప్రాపర్టీస్ సంస్థ ఏదైతే పేరు తెచ్చుకుందో ఆ పేరుకు తగినటువంటి సినిమాని తీయాలని చెప్పి అనుకున్నాను. మరి చిత్రరంగంలో నేను 90స్లో సినిమా ఫీల్డ్కి వచ్చాను. అక్కడ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వలేదు. మరి ఆ తర్వాత భూతల్లిని నమ్ముకొని భూమిని నమ్ముకొని వ్యాపారం మొదలు పెట్టాను. బతుకు తెరువు కోసం అంచెలంచెలుగా వెదుగుతూ మరి నా యొక్క సుఖీభవ ప్రాపర్టీ సంస్థని ఉన్నతమైన స్థాయిలోకి నా కస్టమర్ దేవుళ్ళు ఆశీర్వదించారు. ఆ తర్వాత నాకున్నటువంటి కళామ తల్లి మీద నమ్మకంతో మళ్ళీ సినిమా ఫీల్డ్కి రావాలి, ఎలా రావాలి అని అనుకున్నటువంటి తరుణంలో మరి ప్రొడ్యూసర్గా వచ్చే అవకాశాన్ని నాకు దక్కింది. మరి అది నా మిత్రుడు వంశీకృష్ణ ఆకేళ్ళ ద్వారా దక్కింది. నేను సంస్థ సుఖీభవ సంస్థ ఒక పేరు ప్రఖ్యాతలు పొందిన తర్వాత మరి ఆ పేరుకు తగినటువంటి చిత్రాన్ని నిర్మించాలని చెప్పి చాలా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నాకు ఒక సబ్జెక్టు వంశీ గారు చెప్పడం జరిగింది. ఆ సబ్జెక్టు విన్న వెంటనే అంటే కుటుంబ సమేతంగా చూసేటువంటి సబ్జెక్టులు తీయాలనుకున్నటువంటి నేను మరి కుటుంబ సమేతంగా చూసి ఆనందించేటువంటి సబ్జెక్టు చెప్పారు. చెప్పిన తర్వాత ఖర్చుకు వెనకాడకుండా మరి చిత్రాన్ని రక్షక భటుడు నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ రక్షక భటుడులో 26 వరకు మరి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. నిజంగా ఆయన పుట్టినరోజు మరి నా పుట్టినరోజు కూడా ఈరోజు అవ్వడం నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత నిత్యం నేను ఆరాధించి పూజించేటువంటి నా ఆరాధ్య దైవమైనటువంటి ఆంజనేయ స్వామి పుట్టినరోజు మరి నా పుట్టినరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ చిత్రరంగంలో మొట్టమొదటిసారిగా సుఖీభవ ప్రాపర్టీస్ ద్వారా నేను సినిమా ఫీల్డ్లోకి ప్రొడ్యూసర్గా మారి వస్తున్నటువంటి తరుణంలో మరి ఆంజనేయ స్వామే ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్గా సబ్జెక్ట్ దొరకడం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. మరి ఈ సందర్భంగా చాలామంది అడిగారు, సార్ మీ దాంట్లో ఆంజనేయ స్వామి క్యారెక్టర్ చేసినటువంటి స్పెషల్ క్యారెక్టరు ఎవరు ఎవరు అని. మరి ఈరోజు మనకు బాహుబలిని చూస్తున్నాం. ఎంత క్రేజీ వచ్చిందో మన మీ అందరికీ తెలుసు. కారణం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని. అలాగే ఆంజనేయ స్వామిని రివీల్ చేయకుండా మేము చాలా జాగ్రత్త పడుతున్నాం. అలాగే కట్టప్పని బాహుబలిని ఎందుకు చంపాడని ఎంత ఇంట్రెస్ట్ అయినటువంటి మ్యాటర్ని తీసుకొస్తున్నారో, అలాగే రక్షక భటుల్లో ఆంజనేయ స్వామి అంతకంటే ఎక్కువ క్రేజీ రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని వెబ్సైట్ ఆన్లైన్లలో మేము ఇప్పటికే ట్రైలర్స్ పెట్టడం జరిగింది. మోషన్ పోస్టర్ కానీ, ట్రీజర్ కానీ, ట్రైలర్ కానీ, మరి ఇవన్నీ కూడా ల్యాక్స్లలో పరిగెడుతున్నాయి. మీరు రక్షక భటుడు ఓపెన్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఇన్ని లక్షల మంది చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అతి తొందరలో మన ట్రైలర్ని టీవీలలో మరి థియేటర్లలో వేయడం కూడా జరుగుతుంది. ఈ సినిమా వాస్తవానికి 7 మేము రిలీజ్ చేయాలని అనుకున్నాం, కానీ మనకు లేట్ అయింది. అంటే ఎందుకు లేట్ అయింది అనేది మీకు చాలామంది ప్రేక్షకులు ఏంటిదని అంటే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మేము నిజంగా సమాధానం చెప్పి తీరాలి. ఒక సబ్జెక్ట్ మనకి చాలా బ్రహ్మాండంగా వచ్చినప్పుడు సినిమా, ఈ సినిమా గ్రాఫిక్లో కొంత జాప్యం జరిగింది. ఇక బాగొస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ సినిమా ఉందో ఇందులో ఆంజనేయ స్వామి చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆ పాత్రకి మరి గ్రాఫిక్స్ వర్క్ అనేది చాలా డిలే అయింది. దానివల్ల ఏంటిదనంటే మేము నెక్స్ట్ మంత్ మేలో రావాలని అనుకుంటున్నాం. అతి త్వరలో డేటు కూడా మీ ముందుకు తీసుకొస్తాం. మరి ఈ చిత్రానికి సంబంధించి కథ విషయానికి వచ్చేవరకంటే చాలామంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఫ్యామిలీతోటి అందరం కలిసి కుటుంబ సభ్యులంతా కలిసి చూసే సినిమాలన్నీ కూడా ఆదరణ చాలా తగ్గిపోయింది. ఈ క్రియేటివ్ డైరెక్టర్స్ అని చెప్పి రకరకాలుగా ఆలోచనలో పడినటువంటి ఈ రోజుల్లో మరి కుటుంబ సభ్యులంతా చూసినటువంటి చిత్రాలు ఎన్నో హిట్ అయినటువంటి ఉన్నాయి. కమర్షియల్గా మనం కొన్ని చిత్రాలు నిర్మించినా అది వన్ సైడే ఉంటుంది. మరి గతంలో చూసుకుంటే మనకు 100 రోజులు, 500 రోజులు ఆడినటువంటి చిత్రాలు ఎన్నో చూసాం.
అది అంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి చూశారు కాబట్టి పెద్ద ఘనమైనటువంటి విజయాలు సాధించాయి. అలాంటి సబ్జెక్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో నాకు వంశీకృష్ణ గారి రూపంలో నాకు మంచి సబ్జెక్టు దొరకడం, ఇదంతా కూడా ఫుల్ లెంత్ కామెడీ. ఈరోజు ఒత్తిళ్లకు గురైనటువంటి సమయంలో చాలామంది రిలీఫ్ కోసం సినిమాలకు వస్తుంటారు. అరుదుగా మనకు హాస్యం చిత్రాలన్నీ కూడా ఏదైతే కామెడీ ఉంటుందో అది చాలా అరుదుగా మనకు సబ్జెక్టులు దొరుకుతాయి. కానీ మొదటి నుంచి ఫస్ట్ నుంచి మనకు కడుపుబ్బ నవ్వించేటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి దానికి తను రేయింబౌలు కష్టపడి మరి ఎంతో అందరినీ కడుపుబ్బ నవ్వించే విధంగా ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళాం. ఇదంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చూసే విధంగా ఉంటుంది. మన థియేటర్కి ట్రైలర్లో ఒక డైలాగ్ ఇచ్చాము, మీరు అందరూ చూసే ఉంటారండి. ప్రపంచానికి మొదటి పోలీసు నువ్వే స్వామి అని ధనరాజ్ డైలాగ్. సో అలా ఈ ప్రపంచానికి మొదటి పోలీసు ఆంజనేయ స్వామి. సో ఆయన పుట్టినరోజు ఈరోజు రావటం, మన సినిమా రిలీజ్కి ముందు ఈ టైంలో రావటం అనేది ఇది యాదృచ్ఛికం, యాదృచ్ఛికం కంటే ఏదో ఒక దైవ సంకల్పం అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి. ఇంకా విచిత్రం ఏంటి అంటే అదే హనుమాన్ జయంతి April 11 ఈరోజు, ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన బర్త్డే కూడా రావటం అనేది నిజంగా ఒక అద్భుతం ఇది. సో ఈ కాంబినేషను ఏదో జరగటం కోసం ఇలా జరిగిందేమో నా ఫీలింగ్ అండి. సో ఈ సినిమాకి ఆ ఆంజనేయ స్వామిని మేము, మా సినిమాకి ప్రపంచానికి మొదటి పోలీస్ అయిన ఆంజనేయ స్వామిని హీరో అనుకున్నాం. ఆయనే ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టార్టప్ గురించి కొంచెం మీతో షేర్ చేసుకోవాలండి. ఫస్ట్ జక్కన్న రక్ష తర్వాత జక్కన్న చేశాను, మీ అందరికీ తెలిసిందే. జక్కన్న తర్వాత నేను వేరే ప్రాజెక్ట్ ప్లానింగ్లో ఉన్నప్పుడు చాలా యాదృచ్ఛికంగా నా చాలా చిరకాల మిత్రులు గురిరాజు గారిని కలవటం, ఆయనతో సరదాగా ఈ కాన్సెప్ట్ని చెప్పడం, ఇదేదో భలే ఉంది వంశీ సరదాగా ఇది మీరు వేరే ప్రాజెక్ట్ చేసేలోపు ఇది మనం స్టార్ట్ చేసి ఇది ఫట్ ఫట్ ఫినిష్ చేద్దాం, ఇది ఒక చిన్న ప్రాజెక్ట్లా స్టార్ట్ చేద్దాం మనం అని అలా మొదలెట్టిన ఈ సినిమా మా కాంబినేషన్లో రాను రాను పెరిగి పెద్దదై అతను ఈ స్టార్ ఈ ఆర్టిస్ట్ కాదు ఆ ఆర్టిస్ట్ కావాలి ఆ ఆర్టిస్ట్ ఇది కాదు ఈ లొకేషన్ కాదు ఇంకోటి కావాలి అని ఇలా ఆ సినిమాకి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఆ ఆర్టిస్టుల కాంబినేషన్ దగ్గర నుంచి అంతా పెరిగి పెద్దదై నేను తర్వాత చేయాలనుకుంటున్న ఒక స్టార్తో చేయాలనుకుంటున్న ఒక సినిమా ఏదైతే ఉందో దానికి కాంపిటీషన్ ఇచ్చే సినిమాగా ప్లస్ అంతకంటే ఎక్కువ వర్తించేటువంటి సినిమాగా నాకు ఇంకొక సక్సెస్ ఇచ్చేటువంటి సినిమాగా అయితే తయారు రాను రాను తయారైంది. అది చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను నేను. అలా వచ్చిన ఈ సినిమా ఈరోజు మీ అందరికి మీ ముందుకు వచ్చిన ఈ రక్షక బడ్డ అన్నది. ఇక ఇంతకుముందు ఈ సినిమాకి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఈ ఆంజనేయ స్వామి అన్న క్యారెక్టర్ సినిమాలో ఉంది కానీ దాన్ని ఎలివేట్ చేద్దామని మాకు ఆలోచన మాకు లేదు. ఆ ఆలోచన ఇచ్చింది నా మిత్రుడు, ఈ సినిమాకి అన్నిట్లోని సహకరించినట్టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న మన శ్రీనివాసరాజు. సో ఆయన ఐడియా వలన ఈ మ్యాటర్ని మేము హైలైట్ చేసి ఈ ఆంజనేయ స్వామి మన సినిమాకి ఫస్ట్ లుక్ అయితే బాగుంటుందని చెప్పి మేము ప్రొజెక్ట్ చేసాం. అది దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చి మన టీజర్ దగ్గర నుంచి, సారీ మోషన్ పోస్టర్ దగ్గర నుంచి ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యి భలే ఉంది ఎవరి స్టార్ అని అడిగేటువంటి స్టేజ్కి ఒక చిన్న సినిమా వచ్చింది అంటే డెఫినెట్గా ఇది ఆయన ఆలోచన యొక్క అప్లాజ్ అని మాత్రం చెప్పాలి. ఈ సందర్భంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే దీన్ని చిన్న సినిమాలా కాకుండా చాలా పెద్ద రేంజ్లోనే మనం తీసుకెళ్దాము అని చెప్పి మొదటి నుంచి ఐడియాలజీతో ఉండి నేను రూపాయి పెడదాం సార్ అంటే కాదు 10 రూపాయలు పెడదాం, 10 పెడదాం సార్ అంటే వద్దు 100 రూపాయలు పెడదామని నన్ను ఎంకరేజ్ చేస్తూ మొదటి నుంచి సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ఆయన బర్త్డే ఈరోజు ప్రొడ్యూసర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇలా ఈ సినిమా పెరిగి పెద్దదై ఇప్పుడు సినిమా చూసిన తర్వాత చాలా ప్రామిసింగ్గా చాలా బాగుంది సినిమా, డెఫినెట్గా ఒక మంచి సూపర్ హిట్ అయ్యేటువంటి సినిమా లక్షణాలు అన్నీ ఇందులో ఉన్నాయి అని చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ వచ్చిందండి ఈ సినిమా చూసిన తర్వాత. మాకు ఆల్రెడీ రెడీ అయిపోయింది సినిమా వర్క్స్ అన్ని ఫినిష్ అయ్యండి. ఇక సినిమాలో గ్రాఫిక్స్ వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గ్రాఫిక్స్ వర్క్స్ కోసం కొంచెం టైం తీసుకోవటం జరుగుతుంది. అది కూడా పర్ఫెక్ట్గా గ్రాఫిక్స్ని రెడీ చేయటం కోసం కొంచెం టైం తీసుకుంటున్నాం అంతే. సో సినిమా మొత్తం మొదటి నుంచి మేము చెప్తున్నట్టు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి. ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు అండర్ కరెంట్గా ఒక చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ అండ్ ఒక ఎమోషనల్ లింక్ సినిమాలో ఉంటూ అది పెరిగి పెద్దదై సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అవసరం అనిపించినప్పుడు ఆంజనేయ స్వామి సినిమాలోకి ఎంటర్ అవుతాడు.
ఎంట్రీ ఏం చేస్తాడు అన్నది ఒక అద్భుతం. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా ఎలాంటిది అంటే ఒక ఫ్యాంటసిక్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ సార్. ఫ్యాంటసీ ఉంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో కూడిన ఒక థ్రిల్లర్. సో బహుశా ఇలాంటి సినిమా అన్నది మన తెలుగు సినిమా స్క్రీన్ మీద ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీరు చూస్తుండరు. అంత ఒక విచిత్రమైన విషయాన్ని మేము సినిమా ద్వారా చెప్పబోతున్నాం. డెఫినెట్గా సినిమా చాలా ప్రామిసింగ్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని మేలో ఒక మంచి డేట్ చూసి సినిమా రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇంకా సినిమాకి సంబంధించిన బిజినెస్ మార్కెట్ ఇదంతా కూడా అసలు స్టార్ కాస్టింగ్ మెయిన్ ఎవరు అన్నది చెప్పకుండానే బయటికి ఈ సినిమా గురించి చాలా ఎంక్వైరీస్ రావటం, సినిమా మాకు కావాలంటే మాకు కావాలని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అడగటం అన్నది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ సార్. సో ఈ సందర్భంగా రక్షక భటుడు అన్న సినిమాని మరింతగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి మీడియా మిత్రులందరూ మాకు ఇంతవరకు సహకరించారు. వాళ్ళ సహకారం మరో లేనిది. డెఫినెట్గా ఇంకా వాళ్ళ సహకారంతో ఒక పీక్ లెవెల్ స్టేజ్లోకి సినిమాని తీసుకెళ్ళి సినిమాని అద్భుతమైన సక్సెస్ చేసి అద్భుతమైన ఓపెనింగ్ వచ్చేటట్టుగా చేయడానికి మీ అందరూ మాకు రక్షక భటుడు టీంకి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.